రోజా చాలా రోజుల తర్వాత బయటికి రావడం, ఒక టెంపుల్ కి వెళ్ళడం, దర్శనం చేసుకుని వస్తుంటే ఒక కార్మికురాలు ఫోటో అంటే సెల్ఫీ కోసం దగ్గరకు వస్తుంటే దూరం దూరం అని చెప్పేసి చూపిస్తున్నట్టు ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అంటే ఇదంతా చూస్తుంటే కావాలనే ఇలా టార్గెట్ చేశారా రోజాని అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్? రోజాకి ప్రస్తుతం ఒక వికలమైన మనసుతో ఉన్నారు. ఆవిడ ఇప్పుడు అలా ఊహించుకోలేదు, తను ఓటమి ఊహించుకోలేదు. ఒక 10-15 ఏళ్ళ పాటు రాజ్యం ఏలుతుందా అంటే ఏలుదాం అనేటువంటి ఆ తృష్ణతో ఉన్న రోజాని జనం తిరస్కరించుకోవడం ముందుగా జీర్ణించుకోలేకపోతుంది. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఏదైనా జ్ఞాపకం వచ్చిందంటే భగవంతుడు. అప్పుడు మొదట్లో మనకి భగవంతుడు గుర్తు రాడు. ఎప్పుడైతే మనం ఊహించని పరిస్థితి మనకు కలిగిందో అప్పుడు భగవంతుడు ఉన్నాం అనుకుంటాం. నిజంగా రోజా చేసిన పూజలకి రోజా దర్శనం చేసుకున్నటువంటి సంఖ్య ఎంతో తెలుసా? ఆల్మోస్ట్ ఆల్ యావరేజ్గా ఈ సంవత్సరం అంటే సంవత్సరానికి 50 దర్శనాలతో పాటు అంటే 5 సంవత్సరాలకి 50 అంటే ఎంత అవుతుంది మనకి? 2500 దర్శనాలు చేసుకొని ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తెలుస్తారు కదా. నిజంగా పిచ్చ భక్తురాలన్నమాట. 2500 సార్లు వెళ్ళి దర్శనం చేసుకుంటే తను దర్శనం చేసుకోవడమే కాకుండా తన శ్రేయోభిలాషుల్ని మోకమ్ముడిగా 50 మందిని తీసుకెళ్ళి దర్శనాలు చేయిస్తే ఎంత పుణ్యం ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఆ మాటలు మనం మాట్లాడుకోవద్దు. ఆ డబ్బులు తీసుకుంటుందని, వసూలు చేస్తుందని, చాలా ఎక్కువగా ఏదో ఫ్రాడ్ చేస్తుందని అది మనకు అవసరం లేదు. కానీ భక్తితో ఇన్నిసార్లు వెళ్ళింది కదా భగవంతుడు, ఆ మొర ఆలకెత్తరా? ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రజలు అనుకుంటున్నారు అన్నమాట. ఆవిడ అభిమానులు ఉంటారు కదా. తర్వాత ఈవిడ మొదట్లో కొంచెం బాగానే ఉండేది. జబర్దస్త్లో చేస్తున్నప్పుడు అక్కడెక్కడో బయట నోరు పారేసుకున్న జబర్దస్త్లో ఒక చిన్నపిల్లలాగా మాట్లాడేది సౌమ్యంగా, ఎప్పుడు నవ్వుతూ ఉండడం. ఆవిడ పట్ల నేను ఆవిడలో అంత అగ్రెసివ్నెస్ ఉంటుందని ఊహించలేదు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 2వ టర్మ్ కూడా ఎమ్మెల్యే గెలిచిందో అక్కడి నుంచి వీర విహారం చేసింది. కళ్ళు మూసుకుని తనకి తోచిందల్లా చేసేసింది. ఒక 12,000 రూపాయలు రెంట్ ఇంట్లో ఉన్నటువంటి రోజా, తన చెక్కులన్నీ కూడా బౌన్స్ అయిపోయి కేసులు ఎదుర్కొన్నటువంటి రోజా, తన అన్నదమ్ములిద్దరు కూడా బాగా నష్టపోయి ఫ్రాడ్ అని, ఎందుకంటే కుమారస్వామి ఇచ్చిన చెక్కులు సూపర్ హిట్ పత్రిక కుమారస్వామిది అంటే అన్నదమ్ములది, దానికి 35 లక్షలు ఎంతో నష్టపోయింది. నష్టపోయినప్పుడు ఎలా, వీళ్ళు ఏదో తాత్కాలికంగా నిలుపుదల చేయడం కోసం చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు మారలేదు, కేసులు వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రోజా ఈరోజు 3,000 కోట్లకు అధిపతి అంటే సహజంగా అందరూ ఆలోచిస్తారు ఎలాగే ఇంత స్థాయి వచ్చింది. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా మినిస్టర్ల కింద లక్కే, వాళ్ళ ఆయన ఒక మినిస్టర్ కింద లెక్క, అంటే 1 shot 4 birds అన్నమాట. ఒక ఎమ్మెల్యే అయ్యి ఒక మంత్రి అయ్యి మొత్తం 4 తెరగులుగా పంపించేసింది. 4 తెరగులు అంటే తెరగుల అంటే ఒక దిశల అని అర్థం, తప్పు మాట ఏం కాదు. అప్పుడు ఈ అంటే ఇష్టారాజ్యంగా ఉన్నటువంటి రోజా, ఆవిడ సంపద గురించి మళ్ళీ వివరంగా చెప్పుకుందాం కానీ, అందరికి కూడా మానసికంగా దూరం అయ్యింది. దూరం అయ్యి ఆవిడ చేసిన తప్పులు, నేనేమి ఇంటర్కాస్ట్ వ్యక్తిని కాదు అంటే ఏమిటి, రోజారెడ్డి అన్నది రోజాగా ఉన్నప్పుడు ఎవరికి తెలీదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే రోజారెడ్డి అయింది. తను చెప్పుకుంది, నేను కూడా రెడ్డినే, నాకు జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రెడ్డి అనేటువంటి ప్రస్తావన పరంగా అని చెప్పుకొని, మొత్తానికి ఏంటంటే అంటరాని వాళ్ళని దూరంగా ఉంచాలనేటువంటి మాట, నేనేం అంటరాని దాన్ని కాదు అని చెప్పేసరికి అంటరాని వాళ్ళు దూరంగా ఉంటారన్నటువంటి నమ్మకం తనకి. దాంతో అంటరాని వాళ్ళందరూ కూడా గొడవకు వచ్చారు, తాట తీసేస్తూ ఉన్నారు.
అంటే కబర్దార్ అనేటువంటి ఒక వార్నింగ్లు ఇచ్చారు. మొత్తానికి ఏదో క్షమాపణ చెప్పుకుంది. రెండోసారి ఎక్కడో బీచ్లో నడుస్తున్నప్పుడు ఆవిడ, ఆయన గవర్నమెంట్ వర్కరు, ఫాలోవర్స్ అంతే కానీ నీ చెప్పులు మోసుకొని రావాల్సిన అవసరం ఎవరు వస్తుంది అనుకోరు. ఒకవేళ వచ్చినా సరే ఏమిట్రా, నా కర్మలా కారిపోతుంది, ఆవిడ చెప్పులు మూయడం ఏంటి అనుకుంటాడు కదా. అటువంటి పరిస్థితుల్లో అంటే ఆయనకి ఎలా ఉంటుందంటే, ఒక చెప్పులు మోసుకోలేని దానివి ప్రజల తాలూకు కష్టాల బరువు ఎలా మోయాలి అని ప్రస్తావన వస్తుంది కదా. నీ చెప్పు నువ్వు మూయలేకపోతున్నావు, నీ మీద ఏదైనా బాధ్యత పెడితే నువ్వు మోస్తావా అంటే ఏంటి, కెమెరా ముందుకు వచ్చేసి ఒక పావు గంట అరగంట లేదా గంట మాట్లాడడం ఒకటే నీకు తేలిక. నిన్నెవరు ఆపేవారు లేరు. రోజా ఇంటర్వ్యూ ఇస్తుందంటే పరిగెడు చేస్తారు, రోజు ఇంటర్వ్యూ చేస్తారు. కానీ నోటుకు వచ్చిన మాటలు మాట్లాడి నువ్వేం చేశావు ఈ రోజుని? నిన్ను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి నిట్ట నిరుణా ముంచేశావు. ఆయన పేరు చెప్పుకొని నువ్వు ఆస్తులు సంపాదించుకున్నావు, కానీ ఆయనకి శ్రేయోభిలాషిగా ఉండవు నీకు తెలీదా? మనం ఎవరైనా శ్రేయోభిలాషిగా ఉంటే ఉంటాడో ఆ పనిచేయొద్దండి అంటాం. మనకి వాళ్ళకి దీనివల్ల విభేదాలు వచ్చినా సరే నిజమైన స్నేహం ఏం కోరుతుందంటే, ఈ మాట మాట్లాడడం ద్వారా నీ తప్పు జరుగుతుంది, రిజల్ట్ బ్యాడ్గా వస్తుందని చెప్పాలి. అదే నిజమైన శ్రేయోభిలాషి. నిట్ట నిలువుగా ఎవరు మాట్లాడని మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు మోచేతి కింద నీళ్లు తాగినటువంటి ఈ రోజా, తెలుగుదేశం రోజా, వైఎస్ఆర్సిపి రోజా కాదు, చంద్రబాబు నాయుడు గారి భార్యను ఒక మహిళగా ఉంటూ ప్రస్తావించడం ఎంత తప్పు అమ్మది? ఎంత తప్పు? ఆ భార్యని ప్రస్తావించింది. ఇకపోతే చేయకూడనటువంటి పనులు ఆడవాళ్ళు ఎవరూ కూడా జనవాణి కార్యక్రమం విశాఖపట్నంలో జరుగుతుంటే మన జన సైనికుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేసింది. అది ఇప్పుడు నేను వీడియోలో చెప్పినా సరే అసహ్యంగా ఉంటుంది. తన ఏదో చూపుడు వేలు చూపించి ఏదో చేసింది, రెచ్చగొట్టింది. అది ఏ మహిళైనా తట్టుకుంటుందా? నీ ఓటమికి ఇవే కారణాలు. నోటుకు వచ్చిన అబద్ధాలు ఆడావు, నోటుకు వచ్చినటువంటి సైగ చేసావు, నన్ను రేప్ చేసే ధైర్యం ఎవరికీ లేదన్నావు. ఈ మాటలేంటి? నీ ఉద్యోగం ఏంటి? నీ మాటలేమిటి? నీ ఉద్యోగం ఏంటి? పదవి ఏంటి? టూరిజం అండ్ కల్చరల్ అఫైర్స్, కల్చరల్ సాంస్కృతిక శాఖను చూసే వాళ్ళు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? స్పోర్ట్స్ కమిషను అని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థ ఈవిడ ఇద్దరు కలిసి ఉన్నారు. దాంట్లో అందరూ అనుకుంటున్నారు కదా 100 కోట్లు పైన తినేసిందని చెప్పేసి దాని సమాధానం చెప్పారు కదా. అంటే నిన్ను నువ్వు ఎంత కించపరుచుకున్నావో పరుచుకున్నావు, ఇంకా పరుచుకుంటున్నావు. ఓడిపోయారు, గవర్నమెంట్ గారు దుకాణం తీసుకున్నారు, కొంతమంది పరాయి ప్లేసులు వెళ్ళిపోయినారు, నువ్వు కూడా వెళ్ళాలని సిద్ధంగా ఉన్నావు, ఇంకా జనం ముందు నువ్వు పరసలేకపోయినట్టు నిన్ను ఎవడు క్షమిస్తాడు? ఏ జనం వచ్చి సెల్ఫీ తీసుకుంటే తప్ప ప్రేమతో వస్తారు? ఎవరైనా కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరో అటుపోయి చూడరు. వచ్చారంటే పాపం అప్పుడెవరో మమ్మల్ని స్కావెంజర్ వచ్చింది, ఫోటో తీసుకుంటే నీకు ప్రంటరానితనం అనే భావన లేకపోతే ఫోటో తీసుకుంటాగా. అందువల్ల ఎంతవరకు పెట్టే సర్వనాశనం అయిపోతుందన్నమాట. అంటే ప్రజలు మంచిగా అనుకున్నటువంటి ఒక మాట మాట్లాడటం లేదు, ఒక ప్రవర్తన కూడా ఆవిడ ప్రవర్తించడం లేదు, ఇంకా మునిగిపోతుంది మాట. ఎలాగా డెఫినెట్గా జైల్లో కూర్చుంటుంది, సింపతి అసలు 1% కూడా లేకుండా చేసుకుంటుంది. దీనివల్ల కారణం ఏంటంటే, దీనివల్ల వచ్చేది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ముంచింది. ఆయనకేమో డబ్బు కోసం ఉంది.